హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ వంటలు. ఈరోజు మన ఛానల్లో క్విక్ అండ్ డెలీషియస్ డిజర్ట్ చూపిస్తాను. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. బేకింగ్ కానీ కుకింగ్ కానీ పెద్దగా అవసరం లేదు. ఈ డిజర్ట్లోకి వెళ్లే ముందు, మొదటిసారి మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే, వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాము. దీనికోసం నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దీనిలో 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి, అలానే 3/4 కప్ షుగరు. ఇప్పుడు ఒక సర్వర్ పెట్టుకొని దానిలో 1/2 కప్ కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా. లంప్స్ ఏమీ లేకుండా ఇలా ఒకసారి సేవ్ చేసుకుందాము. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఈ మిక్చర్ అంతా పోద్దాము. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి. ఓ 4-5 మినిట్స్ ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటే సిరప్ కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. ఈ బటర్ ఇదంతా కూడా ఇందులో డైల్యూట్ అయ్యే వరకు కొంచెం మిక్స్ చేద్దాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. దీన్ని ఇప్పుడు ఇంకా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా చేయడం వల్ల కొంచెం స్మూత్గా వస్తుంది. లంప్స్ ఏమన్నా ఉంటే కూడాను అవన్నీ పోతాయి. దీన్ని ఒక 10 మినిట్స్ అలా పక్క నుంచేద్దాము. కొంచెం చల్లగా అవుతుంది. 10 మినిట్స్ అయింది, ఇది ఇప్పుడు వామ్ ఉంది. నేను ఇక్కడ కొన్ని డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, టీ బిస్కెట్స్. ఇప్పుడు ఒక ట్రే లాంటిది తీసుకొని దానిలో ఫస్ట్ ఈ బిస్కెట్స్ని మిల్క్లో డిప్ చేసుకోవాలి. ఇలా వరుసగా ప్లేస్ చేసుకుందాము. సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిప్ చేసేసి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకుందాము మొత్తం కవర్ అయ్యేలాగా. ఇంకొక లేయర్ కూడా ఇలా బిస్కెట్స్ పెడుతున్నాను. దీనిపైన మిగిలిన ఈ సిరప్ మొత్తం వేస్తున్నాను. ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. దీనిపైన నేను కొన్ని బిస్కెట్స్ని క్రష్ చేసి దీనిపైన ఇలా గార్నిష్ చేస్తున్నాను. కొన్ని నట్స్ కూడా వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం నేను చాక్లెట్ని గ్రేట్ చేసి వేస్తున్నాను. ఇలా మొత్తం గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పక్కన ఉంచుదాము. ఇది సెట్ అవుతుంది 2 అవర్స్ తర్వాత. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇది తప్పకుండా చేయవలసిన డిజర్ట్, చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.